నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు బిఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట నిధులు దుర్వినియోగం చేయడం సరైంది కాదని మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 10 లక్షలు బిఆర్ఎస్ పార్టీ విందులు వినోదాలకు కేటాయించడం సరైంది కాదని ప్రజలు కట్టిన పన్నులు ప్రజా అవసరాలకు ఉపయోగించాలి కానీ ఇలా అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తూ ఆ పార్టీ ప్రచారానికి జల్సాలకు ఇవ్వడం అధికార దుర్వినియోగం అవుతుందని ఇట్టి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్పై కోర్టులో లోకాయుక్తలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రామప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు, ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు దాసరి నరేష్, పట్టణ కార్యదర్శి కంభ సురేష్, కాంగ్రెస్ మత్స్యశాఖ రాష్ట్ర నాయకులు ఎల్ల నరేష్, సోమిడి శివ, దామా దీక్షిత్, మంత్రి పవన్ సాయి, అసతి గౌతమ్, కర్ణే శ్రవణ్, దామ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తుందంటే మెట్పల్లి మున్సిపల్ పరిధిలో మెట్పల్లి పట్టణంలో కమిషనర్ గారు 10 లక్షల జనరల్ ఫండ్ కింద దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జల్సా చేయడానికి విందు వినోదాలకు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యే గారు పట్టణంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, నియోజకవర్గంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి రైతులు సమస్యలతో ఉన్నారు, విద్యార్థులు సమస్యలతో ఉన్నారు, నిరుద్యోగులు సమస్యలతో ఉన్నారు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. మీ పార్టీ నాయకులు మీరు మాత్రమే సంతోషంగా ఉన్నారు. మీ నాయకులు జల్సాల వినోదాలకు విందుల కొరకు మున్సిపల్ నిధులను ఎట్లా దుర్వినియోగం చేస్తారు? కమిషనర్ గారు దీనికి సమాధానం చెప్పాలి. 10 లక్షల రూపాయలు మీరు ఇలా కేటాయిస్తాం, దీని మీద మేము ఖచ్చితంగా లోకాయుక్తలో మీ మీద ఫిర్యాదు చేయబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షం ఎన్ని సమస్యలు ఉన్నాయి మెట్పల్లి పట్టణంలో, ఇప్పటికీ ఎన్నో సమస్యలు పేర్కొని పోయినాయి. రోడ్లు సరిగా లేవు, మిషన్ బహిరంగత పేరిట రోడ్లన్నీ దవ్వేరు, ఎక్కడ కూడా డ్రైనేజీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు. రానున్నాయి వర్షాకాలం, పోయిన వర్షాకాలం వానలకు శివారు వాటిలల్లో నీళ్లు కాళేశాలలో నీళ్లు నిలిచి ఉన్నాయి. దాంతో దోమలు రోగాల పాలయంలో మరి ఈ సంవత్సరం వర్షాకాలం రాబోతుంది. దాని మీద మీరు తీసుకుని పోయే చర్యలేంటి? రోడ్ల బాగు కోసం ఏం చేస్తున్నారు? డ్రైనేజీల బాగు కోసం ఏం చేస్తున్నారు? ఇవన్నీ వదిలేసి ఖాళీ ఒక పార్టీకి తొత్తుగా, అధికార పార్టీకి తొత్తుగా మీరు నిధులు విడుదల చేయడం ఇది చాలా తప్పు. ఇది మీరు దీనికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన కమిషనర్ గారిని మేము నిలదీస్తున్నాం, దీనికి సమాధానం చెప్పాలి. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? మీ మీద కోర్టులో కేసు వేస్తున్నాం, లోకాయుక్తలో మేము ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పి